అందరికి నమస్కారం. సైబర్ నేరగాళ్ళు ఎవరైతే సైబర్ నేరాల బారిన పడి సహాయం కోసం ఆన్లైన్లో వెతుకుతూ ఉన్నారో, లేదంటే ఫిర్యాదు చేయడానికి ఆన్లైన్లో వెతుకుతూ ఉన్నారో, అటువంటి వ్యక్తుల్ని టార్గెట్గా చేసుకొని మోసపోయిన వ్యక్తుల్నే మరలా మోసం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా సైబర్ మోసాలకు పాల్పడుతూ ఉన్నారంటే, ఎవరైతే బాధితులు వాళ్ళ యొక్క సమస్యని ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలనుకుంటున్నారో, అందుకు గాను ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళకి నేషనల్ లీగల్ ఫోరం అని కానీ, నేషనల్ సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఫోరం అని కానీ కొన్ని నకిలీ వెబ్సైట్స్ ఆన్లైన్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ వెబ్సైట్స్ని వాళ్ళు నిజంగా ఒరిజినల్ వెబ్సైట్సే అనుకొని, అంటే ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లే అనుకొని అందులో ఉన్న విధంగా వీళ్ళు అక్కడ వివరాలు పూర్తి చేస్తూ ఉన్నారు. ఆ వెబ్సైట్లో ఉన్న ఫోన్ నెంబర్లకు వీళ్ళు కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. వీళ్ళు కాంటాక్ట్ అవ్వగానే వాళ్ళు వాట్సాప్ చాటింగ్ ద్వారా కంప్లైంట్కి సంబంధించి వివరాలు పంపించమని చెప్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన వివరాలు తీసుకొని వాళ్లకు లీగల్ ఫోరంలో కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసినట్టు ఒక ఫేక్ నెంబర్ని పంపిస్తూ ఉన్నారు. అది నిజమనుకొని నమ్మి కొంతమంది వ్యక్తులు, అంటే బాధితులు, వాళ్లకు సర్వీస్ ఛార్జెస్ అని వాళ్ళు అడిగిన మొత్తాన్ని, అంటే ఒక 5,000 నుంచి ఒక 10,000 రూపాయల వరకు వాళ్ళ అకౌంట్స్కి వీళ్ళు ఫోన్పే ద్వారా, లేదంటే ఒక లింక్ అనేది ఆటోమేటిక్గా పంపించి రోజర్ పే ద్వారా ట్రాన్సాక్షన్ అనేది చేయించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా సైబర్ బాధితుల్ని వీళ్ళు మరల మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో ఏదైనా ఫిర్యాదు చేయాలంటే, మీరు చూస్తున్న వెబ్సైట్ని ఖచ్చితంగా అది ఒరిజినల్ వెబ్సైటా లేదన్నది ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. లేకుంటే ఈ సైబర్ మోసగాళ్ళ బారిన పడే ప్రమాదం మనకు ఎంతైనా ఉంది. కాబట్టి మీరు ఏదైనా సైబర్ ఫిర్యాదులకు www.cybercrime.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు ఫిర్యాదు చేయాలి. అంతేకాని ఇటువంటి నకిలీ వెబ్సైట్లని, నకిలీ లీగల్ ఫోరమ్ని మీరు నమ్మి మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని పోగొట్టుకోకూడదు. ధన్యవాదాలు.